తెలియదండి. నా మనసులో ఉన్న మాటలు చెప్తా. ఫస్ట్ మీకు నమస్కారం అండి. ఇక్కడున్న అందరికి కూడా నమస్కారం. ఒకటేంటంటే ఒక్కొక్కరిగా ఈ యొక్క 10,000 ఇంత ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది ఉన్నారో అంత మందికి కూడా ఒక్కొక్కరిగా 10 రూపాయలు ఇవ్వాలంటేనే కష్టం. అలాంటిది 10 మందికి ఇవ్వాలంటే ఇంకా కష్టం. అలా 2 మందికి ఇవ్వాలంటే ఇంకా కష్టం. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ఇంత మందికి ఇవ్వడం అన్నది కష్టమో అది ఆయనకే తెలియాలి, ఆ పైన భగవంతుడికే తెలియాలి నిజంగా. ఎందుకంటే ఒక్కరు 10 రూపాయలే కదా, 10,000 కదా అనుకుంటారు. కానీ ఆ 10,000 చాలా మందికి ఉపయోగపడి అని ఇందాకే చెప్పాను నేను. అలాగే అందరినీ కూడా ఆశించి ఒకటి కోరుకుంటున్నాం, ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా మనకు మంచి చేసిన వారిని మాత్రం మర్చిపోకూడదు. ఎవరు ఏదిస్తున్నారో ఏం చేస్తారో తెలియదు, మనకు కొనకొచ్చినా మనకు ఆయన చేసిన పుణ్యమే అనుకోవాలి. ఒకటేంటంటే ఎవరో ఏదో అన్నారు ఇంకోటి ఏదో అన్నారు అనేసి పట్టించుకోకూడదు. మన చేతిలో సొమ్ము వచ్చింది అంటే మన కష్టానికి మనం తీర్చుకోమని చేతిలో పెట్టాలి. అది ఎంతైనా గాని మన పేరు మీదకు వచ్చింది కదా, ఆయన ఇచ్చిన కానుకే కదా. ఒక్క నమస్కారం చేస్తుంది పాయింట్ ఏముందండి, 2 చేతులతో డబ్బులు తీసుకుంటున్నారు, 2 చేతులతో చప్పట్లు కొట్టలేరండి. ఒక మాట ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే పార్టీ తరఫున ఫీలింగ్స్ వద్దండి. ఎవరు మంచి చేస్తే ఆయనే మన దేవుడు, ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఇంతవరకు కూడా ఏ ఒక్కటి ముట్టుకోలేదు, తీసుకోలేదు. గవర్నమెంట్ అనేది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.